కనిపించు. ఇప్పుడు వాడికి మా మాట్లాడు మమ్మీ, వీడు నన్ను మమ్మీ అంటాడు, నేను వీడిని మమ్మీ అంట. హాయ్ అండి, వెల్కమ్ టు ఇట్రా. అమ్మా రానానా, అది తీయకూడదు. ఇట్రా తల్లి, బుజ్జి తల్లి కదా నువ్వా. వెల్కమ్ టు అమ్మా కొడుకు బ్లాగ్స్. ఈరోజు మా ఛానల్లో ఫస్ట్ బ్లాగ్ అయితే పెడుతున్నాను. ఇది నా బుజ్జి తల్లి, నా కొడుకు, వీడికి 3వ సంవత్సరము. కనిపించు ఇప్పుడు వాడికి. మా మాట్లాడు మమ్మీ, వీడు నన్ను మమ్మీ అంటాడు, నేను వీడిని మమ్మీ అంట కదా. నువ్వు మా మమ్మీ కదా. నాకు ఏమన్నా జ్వరము అలాంటివి వచ్చినప్పుడు కూడా అమ్మా నేను తీసుకెళ్తాలమ్మా హాస్పిటల్కి అంటాడు. చిన్న తల్లి కదా, చిన్న తల్లి కదా నువ్వు. అబ్బో, అందుకే అండి నా ఛానల్కి అమ్మ కొడుకు వ్లాగ్స్. మా ఇద్దరివే ఈ ఛానల్లో వ్లాగ్స్ అనేవి ఎక్కువ వస్తాయి. మా అనుబంధము, మా అటాచ్మెంటు, వీడికి నాకున్న మధ్యలో ఉండే మంచి ఒక బాండింగ్ ఎలా ఉంటుంది అన్నీ చెప్తాను. చూడు కొడుతున్నాడు. కొట్టకూడదా అమ్మని, తప్పు కదా. పదా నీకు దోశ పోసిస్తా. ఎందుకు వద్దు, వాళ్ళు చూడు తిడతారు నిన్ను. బాబుకి యశుకి దోశ వద్దంటండి, గుడ్డు దోశ పోసిస్తాను. మీరన్నా చెప్పండి, తినమని చెప్పండి. చెప్పు వాళ్ళకి, చెప్పు తింటానని చెప్పు. తింటాను, తిను తల్లి. చూడండి ఏం బతిమలాడతాడు అమ్మని. యశుకి ఒక 3 డేస్ నుంచి ఫుల్గా జలుబు చేస్తుంది. ఇంకా అన్నము ఇవి సగీవ్ కదా, ఇడ్లీ కూడా ఇష్టంగా తినడు. దోశ అయితే కొంచెం ఇష్టంగా తింటాడు, ఎగ్ దోశ, అదే గుడ్డు దోశ ఇలాంటివి. అందుకని యశు కోసం గుడ్డు దోశ అయితే వేస్తున్నాను. ఎలా వేస్తాను ఏంటనేది మీతో షేర్ చేస్తాను. మీకు కూడా చిన్నపిల్లలు ఉంటే ఇలాగ కొంచెం అంటే ఇలా ఈ టైప్లో గుడ్డు దోశ వేస్తే వాళ్ళు కొంచెం ఇష్టంగా తింటారు. పదండి ఇప్పుడు గుడ్డు దోశ ఎలా పోస్తానో చూపిస్తాను. సరేనా, గుడ్డు దోశ వేసుకొస్తా నీకు. బాయ్ చెప్పు. ఇప్పుడైతే నేను మన యశు కోసం గుడ్డు దోశ పోస్తున్నాను. పిల్లలకి గుడ్డు దోశ అంటే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అట్లాగే నా కొడుకు కూడా గుడ్డు దోశని ఇష్టంగా తింటాడు. నేను ఎలా చేస్తాననేది మీతో షేర్ చేస్తాను. బోర్ కొట్టదు, జస్ట్ ఒక 1 మినిట్ లేదా ఒక 1.5 మినిట్లో కంప్లీట్ చేసేస్తాను. ఇక్కడ నేను దోశపిండ కలుపుకున్నాను. మీకు తెలిసిందే దోశపిండిలో ఉప్పు వేస్తారు, షోడా ఉప్పు కూడా వేస్తారు. నేనైతే పిల్లలకు పోసిచ్చేది కాబట్టి షోడా ఉప్పు అనేది వెయ్యను, ఎందుకంటే షోడా ఉప్పు హెల్త్కి అంత మంచిది కాదు. తర్వాత నేను ఇక్కడ దోశ పోసేసుకున్నాను. తర్వాత ఒక ఎగ్ తీసుకున్నాను. ఎగ్ కూడా ఆ దోశ మీద పగలగొట్టి శుభ్రంగా దోశ మొత్తం అలికి పెడుతున్నాను. దీని మీద నేను నూనె అస్సలు వేయనండి, నెయ్యి వాడతాను. పిల్లల కోసం కాబట్టి వాళ్ళ హెల్త్కి మంచిది, అలాగే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు నెయ్యి అనేది వాడడం వల్ల. ఓకేనా, నెయ్యి అయితే వేస్తాను నూనె బదులు. చూడండి దోశ విరిగిపోయింది. నార్మల్గా జరుగుతూనే ఉంటుంది ఇలా, దోశ అయితే విరిగిపోయింది. ఇక్కడైతే దోశ అయితే రెడీ అయిపోయిందండి. ఇంత అండి యశుకి నేను ఈ విధంగా దోశ అయితే వేస్తాను. ఇక్కడ మీరు ఒక 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ది వచ్చేసి ఆయిల్ యూజ్ చేయను, నెయ్యి వేస్తాను. ఇంకొకటి షోడా ఉప్పు వేయను దోశపిండిలో. ఓకేనా, ఇప్పుడు యశుకి దోశ పెడతాం. నిజం చెప్పు, బాగుందా? సూపరా? సూపర్, నిజంగా. బాయ్ చెప్పు. బాయ్ బాయ్. ఇదండి మా అమ్మ కొడుకు వ్లాగ్స్ ఛానల్లో మా ఫస్ట్ వీడియో. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. యశు చూడండి ఇంకా నిద్రపోలేదు, టీవీ అయితే చూస్తూ ఉన్నాడు. ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే అక్కడ ఒక గంట ఉంటుంది కదా, ఆ సింబల్ని మీరు అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు ఖచ్చితంగా అలా మోగుతాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ ముందుకు వస్తాను. బాయ్.